నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. సినిమా పేరు తగ్గట్లు మన దేశం నేలపై పుట్టిన ప్రతి ఒక్కరూ మన దేశాన్ని కాపాడుకోవాలని, దేశం లోపల కొంతమంది చెడు చేసే వారి వల్ల మరింత చెడు మన దేశానికి జరుగుతుందని సరిగ్గా తెలిపే ప్రయత్నం చేసిందే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా కథ. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతమని చెప్పాలి. ఒక సోల్జర్గా అల్లు అర్జున్ యాంగర్ మేనేజ్మెంట్ కోసం క్యారెక్టర్ను వదులుకుంటే ఏం జరుగుతుంది అనేది దర్శకుడు వక్రంతం వంశీ అద్భుతంగా ఈ కథను రూపొందించాడని చెప్పవచ్చు. అసలు కథ గురించి తెలుసుకుంటే సూర్యకు చాలా కోపం ఎక్కువ. తప్పు కనిపిస్తే ఎవడి తాటైనా తీసే క్యారెక్టర్ అది. ఆఖరికి పోలీస్ వాళ్ళైనా, అవసరమైతే తన తండ్రికైనా ఎదిరించే క్యారెక్టర్. ఇంత కోపం అతడికి బార్డర్లో సేవ చేయాలనే ఒకే ఒక లక్ష్యం కోసమే అని చెప్పాలి. 14 ఏళ్ల వయసులో తన తండ్రి అర్జున్తో గొడవ పడి బయటికి వెళ్లిన సూర్య తన యాంగర్ మేనేజ్మెంట్లో వీక్ అని ఆర్మీ పై అధికారులు సూర్య తండ్రి అయిన సైకాలజిస్ట్ దగ్గరికి సంతకం కోసం పంపిస్తారు. ఆ తండ్రి అర్జున్ కావడం, వారి అభిప్రాయాలు భిన్నంగా ఉండడంతో మరింత వాగ్వాదం జరుగుతుంది. ఇలా చివరికి ఒక నిర్ణయానికి రాగా 21 రోజులు ఎవరితో గొడవ పడకుండా ఉండాలని కండిషన్ పెడతాడు అర్జున్. అవన్నీ సహిస్తూ గెలిచిన సూర్య తన క్యారెక్టర్ను వదులుకొని తప్పు చేశానని గ్రహిస్తాడు. తల్లిదండ్రుల సెంటిమెంట్ ఒకవైపు సాగుతూ ఉంటూ మరోవైపు సాయి కుమార్ ముస్తఫాగా కనిపించి ఆకట్టుకుంటాడు. దేశ సైనికుడిగా పనిచేస్తున్న 3 తరాల వారి కుటుంబంలో విలన్ తన 5 ఎకరాల భూమిపై కండేసి చంపుతాడు ముస్తఫాని. ఇదంతా తన కళ్ళ ముందు జరిగిన దాన్ని బట్టి సాయి కుమార్ ముస్తఫా కుమారుడు అన్వర్ ఈ దేశంలో న్యాయం లేదని విచిన్న శక్తులతో కలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో విలన్ కు తన దేశం తనకు కావాలని సూర్య విలన్ కి వార్నింగ్ ఇచ్చి అన్వర్ ని కాపాడుతాడు. ఇది అసలు సినిమా. ఈ మూవీ కథ దృష్ట్యా అందరూ చూడాల్సిన సినిమాగా చెప్పవచ్చు. దేశానికి శత్రువులు ఎక్కడో లేరు, మన మధ్య ఉన్నారు, మనం మారాలి అని చెప్పే ప్రయత్నంలో వక్రంతం వంశీ సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. పాటలు విశాల్ శేఖర్ ద్వయం సంగీతం, బీజిఎం అన్ని ఆకట్టుకుంటాయి. ఫైట్స్ అల్లు అర్జున్ స్టైల్లో మరింత దుమ్ము దులిపాడనే చెప్పాలి. వన్ మెన్ ఆర్మీగా అల్లు అర్జున్ 125 కోట్ల తరపున సైనికుడై మనందరికీ కనిపించే తన ఆరాటం, నటన పీక్స్ లోకి వెళ్ళిందనే చెప్పాలి. చస్తే బార్డర్ లోనే చావాలి అనే తన క్యారెక్టర్ మహాద్భుతంగా చెప్పవచ్చు. ఇక హీరోయిన్ అను ఇమాన్యుయల్ పాత్ర తక్కువైనా బాగా చేసింది. మొత్తానికి ఈ మూవీలోని మెసేజ్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయంగా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా నిలిచిందనే చెప్పాలి.